అది కా తాత గోవిందయ్య తాత బతికే ఉన్నాడు ఈవేళ మంచంలో లేచి కూర్చున్నాడు ఈయన మా అన్నయ్య నారాయణ రామశాస్త్రి అనుమానంగా చూశాడు గోపాలానికింత ఎవరబ్బా అంటూ నారాయణ దగ్గరకొచ్చి పరిశీలిస్తున్నాడు నేను లక్ష్మీదేవి తాతయ్య లక్ష్మీదేవి గోపాలం కొడుకును అని పరిచయం చేసుకున్నాడు రామశాస్త్రికి తనను నారాయణ మానాయనే అంటూ కౌగులించుకుని రోధిస్తున్నాడు రామశాస్త్రి బాబూ బతికే ఉన్నావా ఏం చేస్తున్నావు అడిగాడు రామశాస్త్రి క్లుప్తంగా వివరించాడు నారాయణ కుటుంబ సభ్యులంతా విన్నారు నారాయణ కథను నాయనా ఇది మాత్రం నీళ్ళు కాదా ఇక్కడే ఉండు మిమ్మల్ని కష్టాలు పెట్టిన ఆ చండాలుడింట్లో ఎందుకుంటావు మా ఇంట్లో ఉండు ఆశగా అన్నది కాంతమ్మ అమ్మమ్మ అమ్మమ్మా కాదన్నా గోవిందయ్య మనవుడు అని అంటారు గదా తమ్ముళ్లకు చెల్లాయిలకు సంరక్షణగా అక్కడే ఉండడం సబబు అదీగాక గోవిందయ్య తాత ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అన్నాడు నారాయణ చేస్తాడు ఆస్తిపాస్తులున్న రోజున తెగ నీలిగాడు కన్న కొడుకుని మనవణ్ణి కాలరాచాడు ఇప్పుడు నువ్వొచ్చి సంపాదించి పెడతానంటే చేదా విషమా అన్నది కాంతమ్మ నారాయణ నీవు నిజంగా లక్ష్మీదేవి కొడుకువే ఉపకారం చేసే బుద్ధి దానికే ఉంది నువ్వు దాని నోట్లోంచి ఊడిపడ్డావు కాబట్టి గోవిందేను క్షమించగలిగావు అన్నాడు రామశాస్త్రి తర్వాత రామశాస్త్రి తన కుటుంబ సభ్యులందరినీ నారాయణకు పరిచయం చేశాడు రామశాస్త్రికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు కొడుకుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కొడుకు కృష్ణమూర్తి ఇంటి పట్టునుండడు వాడికి సంసార బాధ్యత లేదు వాడి కొడుకులు అంతే వాళ్ళల్లో ఒకడికి ఇరవై ఒకడికి పద్దెనిమిది పెద్దవాడు జులైగా తిరుగుతుంటాడు వాడికి ఇంగ్లీష్ చదువు వంటబట్టలేదు వైదికి విద్య అలవడలేదు రెండోవాడు మిలటరీలో చేరాడట వాడి ఆనుపానులు తెలియవు మూడోది ఆడపిల్ల పెద్ద కూతురు గూడూరులో ఇచ్చారు ఆమె బాగానే కాపురం చేసుకుంటుందిగాని రాకపోక లేవు ఆఖరిది అలివేణి తలచెడి పుట్టింట్లోనే ఉంది నారాయణ ఇది ఈ సంసారపు చరిత్ర నాకు అరవై ఏడేళ్లు ఎప్పుడు చస్తానో తెలీదు నా తర్వాత ఈ కాపురం బజారుపాలే కొడుకు చూస్తే అట్లా మనుమలు చూస్తే ఇట్లా ఎవడూ చేతికంది రాలేదు మనమరాలు నా బాధంతా దాన్నో అయ్య చేతిలో పెడితే నిశ్చింతగా కన్ను మూయగలను అంటూ తన బాధంతా వెళ్లబోసుకున్నాడు సాయంత్రం దాకా రకరకాల విషయాలపై మాట్లాడుకున్నారు ఆఖరుణ కాంతమ్మంది నారాయణ ఈ పూట మా ఇంట్లో ఉండు దాందేముందులే అమ్మమ్మ ఇక ఊళ్ళోనే ఉంటాగా అప్పుడప్పుడు వస్తాను మీరు కూడా మా ఇంటికి వచ్చిపోతూ ఉండండి అని అందరికీ చెప్పి సెలవు తీసుకుని బయలుదేరాడు నారాయణ నారాయణ మ్యాథ్స్ అసిస్టెంటుగా మిషన్ హైస్కూల్లో చేరాడు ఆ మరునాడే రంగనాథం గారి నుండి ఒక కవర్ వచ్చింది దానిలో ఇలా ఉంది చిరంజీవులైన నారాయణ్ణు దీవించి రంగనాథం రాయునది నీవు రాసిన పెద్ద జాబును చూశాను నీ పరిస్థితులు అర్థమైనవి నేను చాలా కష్టాలు పడి పైకి వచ్చినవాణ్ణే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ ప్రాంతంలో నా వ్యాపారమంతా దెబ్బతిన్నది పూర్తిగా దివాళా తీశాను తరువాత ఒక పాటు దోశల పొయ్యి వేసుకుని కుటుంబం గడుపుకున్నాను అలా ఒక సంవత్సరం కటిక దరిద్రాన్ని అనుభవించాను ఆ తర్వాత నీకు నేనులాగా నాకు మిత్రుడు తటస్థపడ్డాడు అతడి సహాయంతో మళ్లీ వ్యాపారం సాగించాను నిన్ను గుంటూరు తీసుకువచ్చేనాటికి లక్షలపై వ్యాపారం చేసిన పెట్టుబడంతా ఆ మిత్రుడిదే నీ ఆశ్రయం ఇచ్చాక నా వ్యాపారం బాగా పెరిగింది ఆ తర్వాత యుద్ధం రావడంతో చాలా లక్షలు సంపాదించాను ఈ రోజు వరకు నా భార్య నేను అనుకుంటాము నీ వల్లనే మేము సంపన్నులమైనామని కాని ఈ విషయం నీకిప్పుడు చెబుతున్నానంటే దానిలో కొంత విశేషం లేకపోలేదు నీ తండ్రి పోయినా నీవు నీ తండ్రి రెండో భార్య సంతానాన్ని వృద్ధులోకి తెస్తానంటే నాకు చాలా గర్వంగా ఉంది నీ తాతను కూడా క్షమించావు సంతోషం ఈ రోజుల్లో ఇలాంటి ఎంతమంది ఉంటారు నేను ఒకరి వల్ల వారి సహాయం వల్ల లక్ష్యాధికారినయ్యాను నా మిత్రుడు నా కుటుంబం నిలిపాడు అందుకే మరి నాలుగు కుటుంబాలు నిలపదలుచుకున్నాను ఉచితంగా ఎవరి వద్ద సహాయం తీసుకోరాదు అది భగవంతుని శాసనం తీసుకున్న సహాయాన్ని రెట్టింపుగా తిరిగి ఇచ్చివేయాలి కేవలం సహాయం తీసుకుని ఎవ్వరికీ సహాయం చేయకపోతే వాడు భ్రష్టుడవుతాడు అయితే ఆ సహాయం అందజేసిన వారికే మళ్లీ ఇవ్వనవసరం లేదు భగవద్దర్పణంగా అవసరం ఉన్న మరిద్దరికి చేయి అప్పుడు నీ రుణం తీరినట్లు భగవంతుడు కూడా నాలాంటి పచ్చి అట్లా కాక నీవు ఒకరి సహాయం వల్ల గొప్పవాడివై మరిద్దరకు సహాయం చేయకపోయినా భృష్టుడు అవుతావు నీవు చేసిన పనికి నేను నా భార్య చాలా సంతోషించాం అలాగే మంచిని పెంచుకుంటూ పో ఆవేదనతో అలమటించే హృదయానికి చేతనైనంత ఆనందం ఇవ్వు భగవంతుడు మెచ్చుతాడు ఇక నువ్వు నాకు సమానస్తుడువు నీ ఇంటి మీద ఉన్న అప్పు తీర్చాయి ఇందులో నాలుగు వేల ఐదు వందల రూపాయలకు చెక్కు పంపుతున్నాను ఇది నువ్వు అప్పుగానే తీసుకో దీనిపై వడ్డీ లేదు నీకు తోచినప్పుడు తిరిగిచ్చాయి ఇక ముందు నీకేమైనా అవసరమైతే నాకు రాయి డబ్బు పంపుతాను ముందు ఇవ్వబోయే అప్పుకి స్వల్పంగా వడ్డీ ఉంటుంది ఇట్లు రంగనాథం గారి ఉత్తరం చూసుకున్న తర్వాత నారాయణ కండ్ల నుండి ఆనంద బాష్పాలు రాలినాయి ఈ గారి మంచితనానికి అంతులేదా అనుకున్నాడు తాతయ్యకు దుర్గమ్మకు గారి ఉత్తరాన్ని చదివి వినిపించాడు నారాయణ దుర్గమ్మ ఆనందించింది పెద్ద కొండలా తన కుటుంబానికి నారాయణ అండనిస్తే అతని వెనుక మరొక హిమాలయ పర్వతం ఉన్నట్లుగా తోచింది దుర్గమ్మకు గోవిందయ్య రంగనాథం గారి ఉత్తరం చూసి మౌనంగా ఉండిపోయాడు ఎత్తుకు పై ఎత్తులు వేయడం ఎదుటివారిని చిత్తుగా ఓడించడమే ఎరుగును ఇలాంటి దేవతలు ఈ భూమి మీద ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు గోవిందయ్య తన జీవితాన్ని ఇంతవరకు పొడిగించిన భగవంతుడు దయామయుడు తానున్న రాక్షసలోకమే సర్వప్రపంచంగా అనుకున్నాడు దేవలోకం కూడా ఇక్కడే ఉందా రంగనాథం గారు నారాయణ తన కులంలో అపురూపంగా పుట్టిన పుణ్యమూర్తులు నారాయణను ఆ క్షణం నుండి మనవడగా చూడలేదు వయోజ్ఞాన రుద్ధులైన పెద్దవాళ్లను పసివాళ్లు చూసేలాగును చూశాడు నారాయణతో పోలిస్తే తానెంత పసివాడు గోవిందయ్య క్రమేపీ కోలుకుంటున్నాడు నారాయణ వచ్చిన పదో రోజుకల్లా మంచం దిగాడు డాక్టర్ రోజూ వచ్చి ఇస్తున్నాడు టానిక్కులు పండ్ల రసం గ్లూకోజు పాలు దండిగా పెట్టిస్తున్నాడు నారాయణ గోవిందయ్యకు పదో రోజుకు గోవిందయ్యే మీద నుంచి లేచి మనవడు గోపీ సాయంతో పోటేసుకుంటూ దొడ్లో తిరుగుతున్నాడు వాతంచేత పడిపోయిన చేయి కింద దూరి గోపీ ఆశ్రయిస్తాడు రెండో చేత్తో కర్రపోటు వేసుకుంటూ కొత్త రకపు నడక అలవాటు చేసుకున్నాడు గోవిందయ్య రంగనాథం గారి జవాబులోని ఒక వాక్యం గోవిందయ్యను మార్చివేసింది నారాయణు చేరదీసిన తర్వాత రంగనాథం గారు లక్షలు సంపాదించారట నారాయణ అంతటి దివ్యపురుషుడా గోవిందయ్యకు లేస మాత్రమేనా అనుమానం కలగలేదు ఇంటికి వచ్చిన నారాయణ్ణు వెళ్లగొట్టిన తర్వాతే తనకి దుర్దశ ప్రారంభించింది తలుపు తట్టిన లక్ష్మిని మణి మాణిక్యాన్ని చేజేతులారా పారేసుకున్నాడు మళ్లీ నారాయణ ఇంటికొచ్చాడు కాని తన అదృష్టం వల్ల కాదు తన మనుమల అదృష్టం వల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తాను చేసిన మహాపాపాలకు నిష్కృతి లేదు అనుకున్నాడు గోవిందయ్య తను కొట్టంలో నుండి బయటికి రాగలిగిన మొదటి రోజు ఉదయమే వచ్చి వంటింటి మెట్ల మీద కూర్చున్నాడు అక్కడ్నుంచే నారాయణ జపం చేసుకునే చోటు కనిపిస్తోంది నారాయణ జపం చేసుకుంటున్నంతసేపు కన్నార్పకుండా చూస్తాడు నారాయణ జపం చేసుకున్న ఇచ్చే తీర్థాన్ని అతి వినయంగా పుచ్చుకుంటాడు బొట్టు కింద పడకుండా చేతి చేతికింద పట్టుకుని తీర్థం పుచ్చుకుని ఆ తడిచేయి నెత్తికి రాసుకుంటాడు ఇప్పుడు గోవిందయ్య వెనకటిలాగా కోడలు దుర్గమ్మపై కానీ కాని మీద విసుక్కోవడం కానీ లేదు అసలు అతడనే వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నట్లు కూడా ఉండేది కాదు రామశాస్త్రి కుటుంబం వారు గోవిందయ్య ఇంటికొచ్చినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడాడు వారు పొడిచిన సూటిపోటి మాటలకు మౌనంగా ఉన్నాడు దుర్గమ్మ ఆశ్చర్యపోయింది పులిలాంటి గోవిందయ్య కృషించి పిల్లలా అయిపోయాడు నారాయణ రాకతో మేక పిల్లలాగా మారిపోయాడు నారాయణ అప్పులన్నీ తీర్చివేశాడు మిగిలిన దానిలో కొంత డబ్బుతో దుర్గమ్మకు గోవిందయ్యకు కొత్త బట్టలు పాత్ర సామాను కొద్దిగా ఫర్నిచరు కొన్నాడు పిల్లలకు ప్రైవేటు మొదలెట్టాడు వచ్చే సంవత్సరం గోపీని సరస్వతిని శివుణ్ణి హైస్కూలుకు తయారుచేస్తున్నాడు కూడా వారితో పాటు శ్రద్ధగా చదువుకుంటోంది అన్నింటికంటే విశేషమేమంటే తలచెడి పాతికేళ్ల కలిగిన అలివేణిని పిన్ని పిన్ని అని మంచి చేసుకుని నారాయణ ఆమెను మెట్రిక్కు కట్టమని ప్రోత్సహించి ఆమెను ప్రైవేట్లో చేర్చుకున్నాడు చదువు మానేసి చాలా కాలమైన లేలకు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టించి ఒకటో క్లాసు పుస్తకం పట్టించాడు నారాయణ నారాయణ ఆ ఇంట్లోకొచ్చాక సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారు ఒకనాడు గోపి ముగ్గురు కుర్రాళ్లను వచ్చాడు అన్నయ్య వీళ్లు ముగ్గురు నా ఫ్రెండ్సు వీళ్లు సెకండ్ ఫారం తప్పి చదువు మానేశారు ప్రైవేట్ చెప్పించుకుని నాలాగా థర్డ్ ఫారంలో చేరాలని కుతూహలంగా ఉన్నారు అంటూ వాళ్లని పరిచయం చేశాడు నారాయణకు నారాయణ వాళ్లను కొన్ని ప్రశ్నలు వేసి సరేనన్నాడు ఆ విధంగా ముప్పై మంది స్టూడెంట్స్ దాకా వచ్చారు ఎంట్రన్స్ పరీక్షలకు కూర్చోవడానికి నారాయణకు ఇటు ప్రైవేట్ స్టూడెంట్స్తో అటు ఉద్యోగంతో రోజూ పగలు తీరిక ఉండదు కాని గోవిందయ్య హఠాత్తుగా నారాయణ అనుకోని విధంగా సాయపడ్డాడు ఎప్పుడైనా రెడీగా లేని సమయంలో ప్రైవేటు క్లాసులు గోవిందయ్య తీసుకునేవాడు గోవిందయ్య పూర్వం పనిచేసే రోజుల్లో రావణాసురుడని బిరుదు సంపాదించుకున్నాడు నారాయణ పిల్లలకు పాఠాలు చెప్పే తీరు చూసి విస్మయపడ్డాడు నారాయణ చనువిచ్చినప్పుడు పిల్లలందరూ నెతికెక్కుతారు పాఠం చెప్పేటప్పుడు చాలా సీరియస్గా ఉంటాడు నారాయణ పిల్లలను అద్భుతంగా కంట్రోల్ చేస్తాడు గోవిందయ్య నారాయణకు మనసా వాచ అసిస్టెంట్ గా ప్రవర్తిస్తాడు తన వ్యక్తిత్వం పూర్తిగా మరిచిపోయాడు గోవిందయ్య నారాయణ ఎలా చెబితే అలాగే పాఠాలు చెబుతాడు పిల్లలెవరైనా చేస్తే నారాయణ మాస్టర్కు చెబుతానంటాడు నారాయణ జీవితం నిండు నదిలా ప్రవహిస్తోంది జలపాతాల ధాటి తగ్గింది ఉదయం పావుగంట సాయంత్రం పావుగంట ధ్యానం హై స్కూలులో ఉద్యోగం ఉదయం సాయంకాలం ప్రైవేట్లు రాత్రికి లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడం ఇది నారాయణ రొటీన్ నారాయణ శంకర విద్యారణ్య గ్రంథాల పఠనం మొదలుపెట్టాడు రాత్రిపూట అంతా గోవిందయ్య కండక్ట్ చేస్తాడు రాత్రి ఎనిమిది గంటలకు చదువు మొదలుపెడితే పది అవుతుంది తెల్లవారి ఐదింటి కలాలేచి స్నానాలు జపతపాలు కానిచ్చుకొని ఏడింటి నుండి దాకా ప్రైవేట్లు చెప్పడం భోజనం చేసి వెళ్ళడం ఉద్యోగం చేయడం జరుగుతున్నది స్కూల్లో కూడా ఖాళీ పీరియడ్స్ ఉంటే తన వెంట తెచ్చుకున్న ఫిలాసఫీ బుక్స్ చదువుకుంటాడు ఇంగ్లీషు తెలుగు సంస్కృతాలలో ఉన్న అపారమైన తత్వశాస్త్ర గ్రంథాలను తలుచుకుంటే ఈ జన్మకిది సాధ్యమా అనిపించేది అయినా పట్టుదల వదలక క్షణం వృధాగా గడపక పుస్తకాలు చదువుతున్నాడు రామశాస్త్రి కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ బాగుండేవి కావు వారికి సహాయం చేద్దామని ఉండేది ఎలాగ చెయ్యాలి నేరుగా పాతిక పరకాయిస్తే తీసుకోరు అప్పటికీ లేలకు అలివేణికి ప్రేవేడి చెబుతూ పుస్తకాలు తనే కొనిచ్చాడు ఒక ఆదివారం నాడు రామశాస్త్రి గారింట్లో బియ్యం నిండుకొన్నాయని గ్రహించాడు నారాయణ వాళ్లు గోవిందయ్య గారింట్లో అప్పుగా కూడా అడగరు ఎందుకంటే మళ్లీ గోవిందయ్యకు అలుసైతే ఎంత గోల చేస్తాడో అనే భయం ఆ రోజును ఉదయాన్నే గారిని పిలిచి తనింట్లో రుద్రాభిషేకం చేయమన్నాడు రామశాస్త్రి ఆనందంగా ఒప్పుకున్నాడు ఆ రోజు దక్షిణ కింద పది రూపాయలిచ్చాడు నారాయణ నారాయణ నీవు కూడా దక్షిణివ్వాలట్రా అంటూ పది రూపాయల నోటు తిరిగి ఇవ్వబోయాడు రామశాస్త్రి లేదు తాతయ్య ఇది ఉంచు అది నా గురుదక్షిణ ఈ రోజు నుండి నీవే నాకు గురువు నీకొచ్చిన రుద్రాభిషేకం శ్రీ సూక్తం పురుష సూక్తం అన్నీ నోటికొచ్చేదాకా నీవు ప్రతి ఆదివారం మా ఇంట్లో అభిషేకం చేయాలి అన్నాడు రామశాస్త్రి సంతోషించాడు నారాయణ తెలివిగా తమను ఆదుకుంటున్నాడని గ్రహించాడు ఆనాటి నుండి ప్రతి ఆదివారం పండుగ దినాల్లో రామశాస్త్రి గోవిందయ్య ఇంట్లో అభిషేకం భోజనం క్రమంగా గోవిందయ్య రామశాస్త్రి మిత్రులయ్యారు గోవిందయ్య కుటుంబం పచ్చబడుతున్నదని ఆ ఊళ్ళో చుట్టుపక్కల చాలామంది గ్రహించారు క్రమంగా గోవింద ఇంటికి చాలామంది వచ్చారు పిల్లనిస్తామని నారాయణకు కాని నారాయణ ఒప్పుకోలేదు ఇంట్లో తనకు పెళ్లి వద్దని ఖండితంగా చెప్పాడు దాంతో పెళ్లి సంబంధాల బెడద కొంత తగ్గింది ఒకరోజు లీల అంటే రామశాస్త్రి మనవరాలు నారాయణకు మామకూతురు వరుస హోంవర్క్ చేసుకురాలేదు నారాయణ లేలచేవు పట్టుకున్నాడు లేల అతి సిగ్గుతో మెలుకలు తిరిగిపోతోంది నారాయణ ఆశ్చర్యపడ్డాడు ఈ పిల్లలో ఈ వికారం తను కిందటి మూడు నెలల్లో గమనించలేదు నారాయణ ముఖంలోకి చూశాడు తీక్ష్ణంగా లేల రెండు ముఖానికి అడ్డుగా పెట్టుకుని పిలిచినా తిరిగి చూడకుండా ఇంటికి పరిగెత్తింది నారాయణకు అర్థమైంది అంటే రామశాస్త్రి తాతింట్లో ఏదో గూడు జరుగుతోంది నారాయణ తీక్షణమైన మెదడు అంతా గ్రహించింది లేలను తనకిచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళింట్లో అనుకుని ఉంటారు అదైనా రాత్రి జరిగి ఉండాలి నిన్న ఈ పిల్ల ఇలాగలేదు దీన్ని తక్షణం అరికట్టాలి అనుకున్నాడు కాంతమ్మ రోజూ సాయంకాలం వచ్చి దుర్గమ్మతో వంటింట్లో మాట్లాడుతోంది అక్కడే గోవిందయ్య తాత కూర్చుని ఉన్నాడు నారాయణ వాళ్ల దగ్గరికెళ్లాడు అమ్మమ్మ ఏమిటి సంగతులు రాత్రి లేల పెళ్లి విషయం ఇంట్లో మాట్లాడుకున్నారా అన్నాడు కాంతమ్మ దిమ్మెరిపోయింది వీడికెలా తెలిసిందా అని అవున్నాయన రాత్రి నేనే అన్నానింట్లో లీలను నారాయణకిచ్చి చేస్తే బాగుంటుందన్నాను అమ్మమ్మ అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి నాకు సరస్వతి ఒకటి లేల మరొకటి కాదు అదేం మాట నాయన సరస్వతి లీల అవుతారు లీల నీకు కూతురు నారాయణకు చెప్పేద్దాం అనిపించింది తను ఇక్కడ పన్నెండేండ్లు ఉండి అన్ని బాధ్యతలు తీర్చుకుని ఆఖరు పిల్ల కమల చేసి సన్యాసం తీసుకుంటానని కానీ చెప్పలేదు హాయిగా ఆనందంగా ఉన్న తాతయ్య అమ్మల మనసులలో ఆ మాటలు విషబిందువులుగా పడతాయి అమ్మమ్మ అసలు సంగతి ఇది నేను కనీసం పదేళ్ల దాకా పెళ్లి చేసుకోను పదేళ్ల తర్వాత ఆ సంగతి ఆలోచించండి అప్పటిదాకా నా పెళ్లి ప్రసక్తి ఎత్తొద్దు అప్పుడైనా లేలను పెళ్లి చేసుకోను ఇందాక అన్నాను కదా నాకు లేల ఒకటి సరస్వతి ఒకటి కాదని ఒక నాలుగేళ్ల తర్వాత లేల పెళ్లి ప్రసక్తి ఎత్తండి అప్పుడు దాని పెళ్లికి నాకు సహాయం చేయగల స్తోమత కలగచ్చు ఇక ఇంట్లో నా పెళ్లి ప్రసక్తి ఎవరూ ఎత్తద్దు అంటూ చరచరా వెళ్లిపోయాడు అందరూ నివ్వెరపోయారు ఆ తర్వాత వారం రోజుల దాకా లేల ప్రైవేటుకు రాలేదు క్రమంగా అందరూ ఈ విషయాన్ని మరిచిపోయారు అంతా యథాప్రకారం జరిగిపోతోంది ఉన్నట్లుండి ఎదురుంటి విశ్వనాథం భార్య చచ్చిపోయింది విశ్వనాథం శోకసాగరంలో మునిగిపోయాడు గోవిందయ్య దుర్గమ్మ నారాయణ విశ్వనాథాన్ని పరామర్శించి వచ్చారు కర్మాంతరాలకు మనిషి సాయం చేశారు నెల తిరక్కుండా విశ్వనాథం ఓ పదహారేండ్ల పిల్లను పెళ్లి చేసుకున్నాడు రోజులు దొర్లిపోతున్నాయి ఎండాకాలం సెలవులిచ్చారు నారాయణ దగ్గర ఎంట్రన్స్ పరీక్షల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూ వచ్చి అరవై మంది దాకా అయ్యారు డాబా మీద పూరి కప్పుతో ఒక కొట్టంలాగా వేయించారు అది విశాలంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్లు మేడమీదే జరుగుతుంటాయి సెలవులు కాబట్టి నారాయణ విద్యార్థులకు పగలంతా కష్టపడి చెబుతాడు గోవిందయ్య బాగా కోలుకున్నాడు కుడివైపు శాశ్వతంగా పడిపోయింది ప్రైవేటు కుర్రాళ్ల సాయంతో మీదకు కిందకు వస్తూ పోతూ ఉంటాడు ఫస్ట్ ఫారం స్టూడెంట్సు క్లాసును గోవిందయ్య తీసుకుంటాడు మిగతావి నారాయణ ఎట్టకేలకు ఎండాకాలపు సెలవులైపోయాయి ఎంట్రన్స్ పరీక్షలు కూడా అయిపోయాయి గోపి థర్డ్ ఫారం సరస్వతి శివుడు సెకండ్ ఫారం లీల ఫస్ట్ ఫారంలో చేరారు అలివేణి మెట్రిక్ తప్పింది నారాయణ స్టూడెంట్స్ అంతా పాసై ఆయా ఫారాల్లో చేరిపోయారు స్కూల్ తీశారు ప్రైవేట్ల రద్దీ తగ్గింది ఇప్పుడు ఎవరూ లేదు నారాయణ లెక్క చూసుకుంటే చాలా డబ్బొచ్చింది ఇంకా చిన్న మొత్తాలు రావలసినవి ఉన్నాయి గోవిందేగు చెప్పి ఒక వెయ్యి రూపాయలు గారికి పంపి ఉత్తరం రాశాడు రంగనాథం నారాయణ కృషిని మెచ్చుకుంటూ జవాబు రాశాడు ఈ సంవత్సరం కూడా కష్టపడితే ఈ తడవ ఎంట్రన్స్ పరీక్షల నాటికి రంగనాథం గారి అప్పు పూర్తిగా తీర్చొచ్చు ఆ తర్వాత మూడేళ్లు కష్టపడితే సరస్వతి లీలాల పెళ్లి చేయొచ్చు తర్వాత పిల్లల చదువులు చెప్పించడం ఏమంత కష్టం కాదు భవిష్యత్తంతా బాధాపూరితం కష్టాలమయంగా తోచింది సింహావలోకనం చేసుకుంటే బెజవాళ్ళలో పంచలో వంటరి జీవితమే హాయిగా అనిపించింది ఇక పదేళ్లు కష్టపడితే కూడా ఈడొస్తోంది అప్పుడు కమలకు పెండ్లి చేస్తే సరి తన బాధ్యత ఉండదు ఈ లోపల గోపి ప్రయోజకుడవుతాడు ఈ దుర్గమ్మ గోవిందయ్యలను ఇంటిని గోపి కప్పజెప్పి తాను సన్యాసుల్లో కలిసిపోతాడు ఆ శుభముహూర్తం ఎప్పుడో గదా అనుకున్నాడు కొత్తగా బడి తీసిన తర్వాత ప్రైవేట్లు లేకపోవడం వల్ల పుస్తక పఠన వ్యాసంగం తీవ్రతరం చేశాడు పొద్దున్న రాత్రి పుస్తకాలు చదువుతున్నాడు ఇప్పుడు వేదాంతమే కాక శాస్త్రంలో కూడా ఇంట్రెస్ట్ పుడుతోంది రామశాస్త్రి పరిచయం వల్ల జ్యోతిష్యంలో ఓనమాలు నేర్చుకున్నాడు రుద్రాభిషేకం సూక్తాలు ఖండత వచ్చాయి తనకు సంస్కృతం వచ్చు కాబట్టి రామశాస్త్రి గారి సహాయంతో గ్రహిస్తున్నాడు మిషన్ హై స్కూల్లో అతనికి ఉపాధ్యాయ వర్గంలో దేవదాస్తో బాగా పరిచయమైంది నారాయణ శ్రద్ధగా పనిచేసేవాడని దొరల దృష్టిలో కూడా పడ్డాడు ఊరిలో కూడా నారాయణకు మంచి టీచర్ అని పేరు ప్రఖ్యాతులొచ్చాయి ఈ తడవ బడి తీయడంతో సాయంకాలం షికారుకు బయలుదేరి రాత్రి ఏడు గంటలకు ఇంటికి రావడం చాలా హుషారుగా ఉంది ఒక్కొక్కప్పుడైతే ఎనిమిది తొమ్మిది మైళ్లు వెళ్లి పొద్దుపోయి ఇంటికి రావడం జరుగుతోంది ఇన్నాళ్లుగా పిల్లల సందడితో అతని ప్రాణం ఉక్కిరిపిక్కిరైనట్లుండేది నారాయణ ఎప్పుడూ ఏకాంతంగా ఉండడమే ఇష్టపడేవాడు ఇప్పుడు ఈ షికార్లు అతడికి చాలా ఆనందానిచ్చాయి రోజుకో దిక్కుగా బయలుదేరాడు ఒకరోజు బడి ముగించుకుని పెన్నానది ఒడ్డునే నడుచుకుంటూ పడమరగా వెళుతున్నాడు ఆ మార్గంలో అతను రావడం అదే మొదలు రోడ్డంటూ ఏమీ ఉండదు పెన్ ఇసుకలో పడి నడుచుకుంటూ పోవడమే ఆ రోజలా నడుచుకుంటూ తనలో ఏమేమిటో తర్కించుకుంటూ పోతున్నాడు రెండు వచ్చాడు చుట్టూ జనసంచారం లేకపోవడంతో పెద్దగా తర్కిస్తున్నాడు ఆ తర్క ఏమిటంటే దేవుడు లేడన్నాడొకడు దేవుడు ఉన్నాడన్నాడు అతను ఇద్దరి తరపున నారాయణే వారిస్తున్నాడు చాలామందిలాగా నారాయణ తన ఊహాలోకంలోని ప్రతివాదిని సులభంగా ఓడించడు న్యాయంగానే ప్రవర్తిస్తాడు ప్రత్యర్థి అంటున్నాడు ఈ విగ్రహారాధనను నేను చస్తే ఒప్పుకోను ఇది హిందూ మతంలో నుండి లేదు మధ్యలో మేచుల సంపర్కంతో వచ్చింది కనుక మధ్యలోనే పోవాలి కాబట్టి ఇప్పుడు దేవాలయాలు పాడుబడిపోతున్నాయి ప్రసాదానికి తప్ప భక్తిగా వచ్చేవారు తక్కువ బాబూ ఇలారా అన్నదొక కంఠం ఉలిక్కిపడ్డాడు నారాయణ ఊహాలోకంలోని నాస్తికుడు ఊహల్లోనే దాక్కున్నాడు ఊహలలోని నారాయణ తొందరపడుతున్నాడు ఆ నాస్తికుని వాదంలో ఓడించడానికి ఇలా రాబాబూ అన్నది మళ్లీ ఆ కంఠం నారాయణ ఆ శబ్దం వచ్చిన దిక్కుగా చూశాడు ఒక ఇరవై గజాల దూరంలో చెట్టు కింద ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు నున్నగా క్షవరం చేసిన బట్టతల కాషాయపు లుంగి భుజంపై కాషాయపు తుండుగుడ్డ మెడలో బరువైన రుద్రాక్షల మాల ఆ నదీ తీరాన చుట్టూ పచ్చని తోటలు ఒక చెట్టు ఆ చెట్టు కింద ఒక ముసలి సన్యాసి ఉనికి నారాయణ కాచర్యం కలుగుజేశాయి సంస్కృత కావ్యాలలోని ఋష్యాశ్రమ దృశ్యాలు జ్ఞాపకం వచ్చాయి నారాయణ తన తోవ వదిలిపెట్టి ఆ ముసలి సన్యాసి దగ్గరికెళ్లాడు రంగు అంటే నారాయణ కతి మక్కువ కాషాయం రంగు గుడ్డ ధరించిన ముష్టివాళ్లు అనేకులు కనబడుతుంటారు రోజు అయినా ఓ క్షణం వాళ్లపై దృష్టి నిలుపకుండలేదు అందులో చాలామంది దొంగ దొంగవెదవలని తెలుసు అయినా కాషాయ రంగులోని మనిషి అందం అతని ముగ్ధుని చేస్తాయి ఏమిటో తన మనస్సుకు కాషాయానికి సంబంధం నారాయణ ముసలాయన దగ్గరికి వెళ్లాడు అటు ఎందుకు వెళుతున్నావు బాబు ఇటు ఏ ఊరూ లేదే అన్నారు ముసలి సన్యాసి లేదండి నేనే ఊరూ లేదు ఇలా షికారుగా వచ్చాను అన్నాడు విగ్రహారాధన చేస్తే ఒప్పుకోను అంటున్నావు ఎవరితో సిగ్గుపడ్డాడు నారాయణ రెట్టించాడు సన్యాసి అదండి అలా వాదించుకోవడం అలవాటు ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడి వాదాన్ని నడుపుతున్నాను ఇప్పుడు మీరు విన్నది నాస్తికుడి వాదన చాలాసేపు నారాయణ కళ్లల్లోకి చూశాడు సన్యాసి నీవెవరి పక్షం అడిగాడు సన్యాసి నేను సామాన్యంగా ఎవరి పక్షమూ ఉండను వాళ్ళిద్దరూ వాదించుకుంటుంటే వారి వారి వాదాల్లోని లోపాల్ని పరిశీలిస్తుంటాను కానిప్పుడు నేను ఆస్తికుడి పక్షమే అన్నాడు నారాయణ సన్యాసి సేపు నారాయణ ముఖంలోకి చూశాడు ఈ నాస్తిక ఆస్తిక ధోరణి విపులంగా చెప్పగలవా అంటే వాదన మొదలైంది మొదలు ఇప్పటిదాకా నారాయణ సంకోచించాడు ఈ ముసలాయన తనను ఎగతాళి చేస్తున్నాడేమోననుకుని కాని అలా అతని ముఖంలో కనబడకపోయేటప్పటికీ అంతా చెప్పాడు తను పెన్న రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత వాదన మొదలైంది ఈ రెండు మైళ్ళల్లో జరిగిన వాదన సారాంశాన్ని వివరించాడు సన్యాసన్నాడు మీ నాస్తికుడిదే ఒప్పు ఆస్తికుడిదే తప్పు అన్యాయం అండి సన్యాసులైన కూడా విగ్రహారాధన తప్పంటారా పూర్తిగా తప్పు అనను కాని విగ్రహారాధనలోని ఆధ్యాత్మికత శాతం మాత్రమే తప్పన్నా పర్వాలేదు నాకాశ్చర్యంగా ఉంది నాతో హాస్యం లేదు కదా లేదు బాబు ఉత్తమోత్తమైన ఆధ్యాత్మికత ఏమంటే మనస్సును బహుశ్రమల కోర్చి బహుకాలంగా బుద్ధిగా పరిణమింపజేసిన ఆ బుద్ధితో ఆవజ్మానస గోచరమైన పరమాత్మని గ్రహించడం ఉత్తమమేమంటే ఆ ప్రయత్నంలో జీవితం గడపడం మధ్యమేమంటే మంత్రజపం అర్ధయుక్తంగా మానసికంగా చేయడం అధమమేమంటే మంత్రాలతో పెద్దగా అర్ధరహితంగా షోడసోపచార పూజలు విగ్రహానికి చేయడం నీచమంటే విగ్రహాన్ని పెట్టుకొని దాని నెత్తిన రెండు పూలు వేయడం ఇక నీవే చెప్పు విగ్రహారాధనలోని ఆధ్యాత్మికత ఎంత నేనైతే దయతలచి ఒక శాతమన్నాను మీరు కాషాయంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే మిమ్మల్ని నాస్తికులనేవాణ్ణి నా సమాధానాన్ని నీవు పూర్తిగా వినలేదు చివరి రెండు ముక్కల్ని పట్టుకుని వేలాడుతున్నావు ఇలా చెప్పడానికి మీకు ప్రమాణాలేమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి కావాలంటే చెబుతాను కాని అనుభవమే నాకు ప్రత్యక్ష ప్రమాణం అంటే మీరు ఉత్తమోత్తమ ఆధ్యాత్మికతను సాధించారా మీ మాటల ప్రకారం చెప్పండి రెట్టించాడు నారాయణ వ్యక్తిగత విషయాలు ఇప్పుడే వద్దు బాబు విగ్రహారాధన అన్నది పామర శిష్య ప్రజానీకానికైనా పూర్వీకులు నిర్మించిన ఒక విశేషం మొదటి పాఠం ఇంకా తొంభై తొమ్మిది పాఠాలున్నాయి అయితే ప్రజలు విజ్ఞానవంతులైనారు అప్పుడు వారికి రెండో పాఠం కావాలి వారు మొదటి పాఠాన్నే నేర్చుకుని దానితోనే సతమతమవుతున్నారు సరే విగ్రహారాధనలోని ఆంతర్యం చెబుతాను ప్రాణప్రతిష్ఠ అంటే విన్నావా విన్నాను దాని అర్థం తెలుసా తెలీదు ప్రాణప్రతిష్ఠ అనగా విగ్రహానికి రాతికి లేక యంత్రానికి ఆత్మశక్తిని ప్రసారం చేయడం మంత్రాల ద్వారా అసలు ఆత్మజ్ఞానం లేనివాడు ప్రాణప్రతిష్ఠ చేయవలసిన అవసరమేముంది తన హృదయంలోనే ఆత్మను ధ్యానించుకొంటాడు అయితే మన పూర్వీకులు ప్రజలందరూ ఆధ్యాత్మిక శక్తులు గారు అని ఈ ప్రక్రియను నిర్దేశించారు ఏ క్షణాన నీకు విగ్రహంలో దైవభావన కలగదో ఆ క్షణంలో అది ఒట్టిరాయే దాన్ని పూజించినందువల్ల నీకు కలిగే ఫలం శూన్యం లేక నమ్మి పూజించావో నీకు కలిగే ఫలం ఒక శాతం అంటే నీచం ఏమండీ మీరందరికీ ఇలాగే చెబుతారా నవ్వాడు సన్యాసి చెప్పను ఇంతవరకు నువ్వు రెండో వాడివో మూడోవాడివో మరి అందరికీ ఎలా చెబుతారు విగ్రహం మీద భక్తి సడలితే మనస్సులో ధ్యానించుకోమంటాను అలా తలకొక రకంగా చెప్పడం వంచన కాదా కాదు సరి సమానస్తుల మధ్యనే వంచన అనేది ఉంటుంది నా దగ్గరకొచ్చేవాళ్లంతా ఆధ్యాత్మిక విజ్ఞానంలోనూ అనుభవంలోనూ అర్ధకులు అంటే మా సంబంధం ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం లాంటిదన్నమాట ఒక ఉపాధ్యాయుడు ఎస్ఎస్ఎల్సీకి ఫస్ట్ ఫారానికి ఒకే పాఠం ఒకే పందాలో కదా ఉదాహరణకు ఒక లెక్కల మాస్టారు లెక్కలు చెబుతున్నాడనుకో ఫస్టు ఫారంలో ఇలా చెబుతాడు ఇది సరళరేఖ అని చాక్పీస్తో సెంటీమీటర్ మందాన ఒక గీతకిస్తాడు బోర్డు మీద ఇది పాయింటు అని ఒక కుంకుడు గింజంత చొక్క పెడతాడు అదే విద్యార్థి కాలేజీకి వెళితే అక్కడో లెక్చరరు లేదు వెడల్పులేదు ఎలాంటి కొలతలు లేవు అంటాడు మరి ఆ విద్యార్థి పాత మాస్టారు సరళ వంచకుడా వెడల్పు లేదని పాయింట్కు కొలతలు లేవని తిట్టి నీవు నన్ను వంచావు రేఖ సెంటీమీటర్ వెడల్పు పాయింట్ అంటే కుంకుడు గింజంతా అనుకున్నాను అన్నాడనుకో అప్పుడు మాస్టారు వంచకుడా మీరు చెప్పిన సామ్యం అర్థం చేసుకోగలను నేను లెక్కలు మాస్టారునే సంభాషణ వ్యక్తిగత విషయాలపై వెళ్ళింది నారాయణ తను చేసే ఉద్యోగం విషయం చెప్పాడు సన్యాసి బాబు నా పేరు పరమేశ్వరం అని చెప్పాడు సన్యాసులకు పరమేశ్వరం లాంటి పేర్లు ఉండడం ఏమిటి అని అడిగాడు నారాయణ అదే విశేషం ఎల్లుండి పూర్ణిమ నీకు తీరిక ఉంటే ఇలా రా అదిగో ఆ కనబడే పూరిల్లు నా నివాసం అన్నాడు తప్పక వస్తాను ఇందాక మీరు నన్ను రెండో వాడో మూడో వాడో నన్నారు నాలో ప్రత్యేకత ఏం గమనించారు అని అడిగాడు నారాయణ నవ్వాడు పరమేశ్వరం నిన్ను నీవే ముగ్గురు మనుషులుగా ఇద్దరు మనుషులుగా చూసుకుని వాదించుకుంటున్నావంటే నీ మనస్సు శక్తివంతమైందన్నమాట ఆధ్యాత్మిక మార్గంలో కుసంకలనే మహారణ్యాలు అడ్డువస్తాయి వాటిని తప్పించుకుపోవాలంటే గట్టి శక్తివంతమైన మనసు అవసరం ఇప్పటికే నీకున్న కొద్ది ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో నీవు కొన్ని చిట్టడువులను దాటి ఉండాలి అంటూ లేచి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు పరమేశ్వరం నారాయణ చాలాసేపలా మౌనంగా కూర్చున్నాడు ఆలోచిస్తూ చిట్టడువులంటే ఏమిటో కొద్ది కొద్దిగా అర్థమవుతోంది అవును చాలా వస్తున్నాయి అతి బాల్యంలో శివుడంటే ప్రీతిగా ఉండేది చిన్న చిన్న కోరికలు తీరకపోతే శివుణ్ణి వదిలేశాడు కనకదుర్గను పట్టుకున్నాడు ఆమె పోయి బాల త్రిపురసుందరి వచ్చింది తనపై హత్యా ప్రయత్నం తర్వాత బాలమీద కోపం వచ్చి సంధ్యావందనం పట్టుకున్నాడు ఇప్పుడు రెండింటి మీద శ్రద్ధ తగ్గి జ్ఞానమార్గంపైన మోజు కలుగుతోంది ఇక ఎన్ని చిట్టడువులు రావాలో మహా అరణ్యాలెలా ఉంటాయో కాని ఇన్ని చిట్టడువులు తను దాటాడు అదృష్టవశాత్తు ఆస్తికత చావలేదు ఈ పరమేశ్వరం అసాధ్యుడు ఈయన సంగతి తేల్చుకోవాలి అనుకున్నాడు నారాయణ పరమేశ్వరంతో మాట్లాడిన తర్వాత ఇక ఎటూ పోవడానికి మనస్కరించలేదు పెందలాడే ఇంటికి వచ్చాడు నారాయణ రోజూలాగా ఏడు ఎనిమిది గంటలు కాలేదు పొద్దు ముందే ఇల్లు చేరాడు ఇంట్లోకెళ్లి ఫ్యాంటూ షర్టు విప్పి లుంగీ కట్టుకుని వాకిట్లోకి వచ్చి కూర్చున్నాడు కుర్చీలో విశ్వనాథం గారి రెండో భార్య పేరు కోమల కోమల కాపురానికి వచ్చి రెండు మూడు నెలలవుతోంది ఆ పిల్ల రోజూ తమింటికి వస్తుంటుంది అలివేణి దుర్గమ్మలతో బాతాకాని కొడుతోంది ఈరోజు అలివేణి రాలేదు దుర్గమ్మ ఇంటిలో వంట ప్రారంభించింది ఒక నెల రోజులుగా కోమల ప్రవర్తనలో మార్పు కనిపెట్టాడు నారాయణ ఎక్కువ మోతాదులో అలంకరించుకుని తమ ఇంటికి వస్తుంటుంది నారాయణ వైపు వెర్రిగా చూస్తుంటుంది దుర్గమ్మతో మాట్లాడుతున్న అసహజంగా పెద్ద కంఠంతోటి మాట్లాడుతుంది నారాయణ వినాలని తనను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లు గమనించాడు నారాయణ కోమల వరండాలకు వచ్చి నారాయణతో సంభాషణ ప్రారంభించింది ఏమండీ మీ దగ్గర అన్ని లెక్కల పుస్తకాలు వేదాంత పుస్తకాలు ఉన్నాయి నవలలు చదవరా నాకు లెక్కలు వేదాంతం అంటే ఇష్టం నవలలు చదవను టైం ఉండదు టైం ఎందుకు రోజు రోజూ ఐదారు గంటలు చదువుతుంటారుగా అసలు నవలలంటే నాకిష్టం లేదు లెక్కలు ఫిలాసఫీకే కాలం చాలదు మీరేమైనా పరీక్షకు చదువుతున్నారా అదేం లేదు పరీక్షలకు కాకపోతే వృధాగా అంతసేపు ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది కోమల నారాయణ కూడా ఆశ్చర్యపోయాడు అవును అంత తీవ్రంగా చదువుతూ తాను పరీక్షలకెందుకు పోకపోవాలి అనుకున్నాడు ఆ క్షణాన్నే నారాయణ నిశ్చయించుకున్నాడు మ్యాథ్స్ ఎంఏకు పోవాలని ఏమిటి మాట్లాడరు ఇప్పుడు మీరు చెప్పగానే ఆలోచన వచ్చింది అవును ఎలాగూ చదువుతున్నాను గదా ఎంఏ పరీక్షకు ఎందుకు పోకూడదని అనుకుంటున్నాను భలే బాగుందైతే ఈ వేళ నుండి బాగా చదవండి ఎంఏ పరీక్షకు పోవచ్చు అలాగే అన్నాడు నారాయణ ఆమెకేమీ తోచలేదు మాట్లాడడానికి ఇంతలో పిల్లలంతా వచ్చారు కోమల వెళ్లిపోయింది కోమలతో తన పరిచయం ప్రమాదకరం అనుకున్నాడు నారాయణ విశ్వనాథం మీరినవాడు కోమల ఇప్పుడిప్పుడే యవ్వనంలో పడుతోంది ఇప్పటికే ఆ పిల్లకు తనపైన మనసు ఉన్నట్లు తెలుస్తోంది నిషిద్ధ ప్రేమలు మానసికంగా క్షోభనివ్వడమే కాకుండా ప్రాణాంతకమవుతాయి సుజాతతో తన ప్రేమ పర్యవసానమేమిటో తనకు బాగా మళ్ళీ మళ్లీ అలాంటిదింకొకటి తయారయ్యేటట్లుంది ఎలాగైనా దీన్ని తొదముట్టించాలి అలివేణికి ఎవరితోనో సంబంధం ఉన్నదట అలివేణి తరచుగా సినిమాకి వెళ్లడం ఆ పోవడం సినిమా కాక ఎక్కడికో పోవడం జరుగుతుందట అలివేణికి తన సహాయం ఎలా అందగలదు ఆమెను మెట్రిక్ పాస్ చేయించడమే తను చేయగలిగిన పని ఆ తర్వాత ఇష్టం ఏదైనా ఉద్యోగం దొరికితే తాను స్వతంత్రంగా బతకగలదు లేదంటే ఏనాడో అలివేణి చేసే పని బయటపడుతుంది అక్కడితో ఆమెను ఇంటి నుంచి గెంటేస్తారు ఇలా అనుకున్నాడు నారాయణ ఇంతలో పౌర్ణమి రోజు వచ్చింది ఆ రోజు బడి వదలగానే పెన్నానది ఒడ్డునే నడిచి పరమేశ్వరం కుటీరం చేరుకున్నాడు పరమేశ్వరం కుటీరం చాలా అందంగా ఉంది చుట్టూ పూల మొక్కలు కూరగాయల పాదులు ఉన్నాయి కుటీరంలో అంతా సింపుల్గా ఉంది ఒక మూల పూజామందిరం ఉంది అందులో రాజరాజేశ్వరీదేవి అమ్మవారి విగ్రహం శ్రీచక్రం ఈశ్వర విగ్రహం ఉన్నాయి పరమేశ్వరంగారు పూజా పూజామందిరం ఎదురుగా కూర్చుని ఉన్నాడు పూజ చేస్తున్నాడు నారాయణ కొళ్ళు మండింది విగ్రహారాధన నీచమన్నాడు గదా తన పూజామందిరం నిండా అన్ని విగ్రహాలున్నాయేమిటి అనుకున్నాడు